బైన్సాలోని ఎన్నికల ప్రచారంలో కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. నరేంద్ర మోడీ దేశానికి చేసింది ఏంది నాకు తెలియక అడుగుతా, ఒక్క పని చెప్పండి నాకు. ఎందుకు ఓటేయాలయ్యా అంటే, ఎందుకు ఓటేయాలయ్యా అంటే చెప్పిండు అన్నాడు డైలాగులు. ఏమన్నాడు 2014లో, మీ అందరికీ నల్లధనం వాపస్ ఇస్తా, 15 లక్షలు ఇస్తా అన్నాడు. వచ్చినాయా 15 లక్షలు? రైతుల ఆదాయం రెట్టింపు చేస్తా అన్నాడు, రైతుల ఆదాయం డబల్ చేస్తా అన్నాడు. చేసిండా డబల్? ఆయన ముదోల్ తాలూకాలో రైతుల ఆదాయం డబల్ ఆయన గుర్తుదానా? మాట్లాడితే మతం హిందూ ముస్లిం తప్ప ఇంకోటి ఎరకలేదు. హిందూ ముస్లిం అన్నాలే 4 కోట్లు దొబ్బాలి అవతల వాడాలి. కాకే తప్ప ఇంకొక పని చేసింది లేదు, పాడు లేదు. అందరికి ఇల్లు ఇస్తా అన్నాడు, ఇంటింటికి నల్ల పెడతా అన్నాడు. ఇంకా చాలా చాలా మాటలు చెప్పిండు తప్ప చేసిన పని ఒక్కటి కూడా లేదు. నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటి, పదేళ్లలో గెలవాలని అడిగితే ఎందుకేయాలయ్యా బీజేపీ వాళ్ళు మీకు ఓటు అంటే, మేము గుడి కట్టినాం ఓటేయండి, గుడి కట్టినాం కాబట్టి ఓటేయాలి. మరి గుడి కట్టడే కారణమైతే ఓటేసేందుకు నేను అడుగుతా ఉన్నా. మరి కేసీఆర్ గారు కట్టలేదా యాదగిరి గుట్ట? లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం కట్టలేదా? బ్రహ్మాండమైన దేవాలయం, 1000 ఏళ్ళు నిలబడే దేవాలయం కట్టలేదా? కానీ దేవుణ్ణి అడ్డం పెట్టుకుని రాజకీయం చేసినామా? చేసిందేమి లేకపోతేనే దేవుని పేరు మీద ఓట్లు అడుగుతారు. 10 ఏళ్ళు ప్రధానమంత్రిగా పనిచేసిన వాడు చెప్పాలి కదా ఏం చేసినా. ఈ దేశంలో పేదలకు, రైతులకు, దళితులకు, గిరిజనులకు చెప్పే పరిస్థితుందా? లేదు. కేసీఆర్ గారు ఒక్క గుడులు కట్టుడే కాదు, ఆధునిక దేవాలయాలు కట్టిండు, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు, నీళ్లు తెచ్చిండు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కట్టిండు, నీళ్లు తెచ్చిండు, దేవాలయాలు కట్టిండు, ఆధునిక దేవాలయాలు కట్టిండు. తప్పకుండా నేను మిమ్మల్ని కోరేది ఒకటి, ఇవాళ చాలా మంది ఉంటారు మేము కూడా అంటాం, మేము కూడా చేసిందని అంటున్నాం. చేసిన శ్రీరాముడు దేవుడు, శ్రీరాముడు దేవుడు, దేవుడు అందరి వాడు. దేవుడు ఒక బీజేపీ కాదు, బీజేపీ సభ్యుడు కాదు, దేవుడు అందరి. నేను అడుగుతున్నా ఇక్కడ మీరు చెప్పాలి, బాసరలో అమ్మవారి ఆలయం ఎప్పుడు కట్టినరు? రాలేమని రాముడు చెప్పలేదు. నేను అనేదల్లా ఒకటే, ఇవాళ బాసరలో అమ్మవారి ఆలయం ఎప్పుడు వచ్చింది? బాసరలో అమ్మవారి ఆలయం ఎప్పుడు వచ్చింది తెలియదు, ఎప్పుడు వచ్చిందో తెలియదు. అట్లాగే కొండగట్టులో అంజన్ ఎప్పుడు వచ్చిండు తెలియదు, తిరుపతి ఎంకన్ ఎప్పుడు వచ్చిండు? మరి బీజేపీ ఎప్పుడు వచ్చింది? 40 ఏళ్ళ కింద వచ్చి ఏదో వీళ్ళే దేవుణ్ణి ముట్టించినట్టు, వీళ్ళే దేవుని కాపాడుతున్నట్టు పిండప్. నేను అనేదల్లా ఒకటే, ఇట్లాంటి చిల్లరగాళ్ళు ఎప్పుడు ఉంటారు? ఈ చిల్లరగాళ్ళను పట్టించుకోవాల్సిన పని లేదు, మన పని మనం చేసుకుంటూ ముందుకు పోదాం. ఈ చిల్లరగాళ్ళను, ఆ చిల్లర పార్టీని పట్టించుకోకుండా పని చేసుకుంటూ పోదాం. తప్పకుండా 10 ఏళ్ళు పనిచేసిన తర్వాత 10 ఏళ్ళు, అరే మీకు శ్రీరాముడు చెప్పిండు తమ్మి రాలేమని, రాముడు అన్నప్పుడు అందరినీ గౌరవించే సంస్కృతి ఉండాలి. రాముడు మర్యాద పురుషుడు, అందరినీ ఒక లెక్క చూడమన్నాడు రాముడు, రాజధర్మం పాటించమన్నాడు. గుజరాత్ నొక్క తీరుగా చూసేటోడు గుజరాత్ నొక్క తీరుగా చూస్తాడు, తెలంగాణను ఇంకో తీరుగా చూస్తాడు. గుజరాత్ కేమో 1000 కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు తెలంగాణకు బుడ్డ పైసి ఇయ్యాడు, ఒక మెడికల్ కాలేజ్ ఇయ్యాడు, ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఇయ్యాడు, ఒక స్కూల్ కూడా తెలంగాణలో పైసి ఇయ్యాడు, కానీ ఓట్లు మాత్రం కావాలి. అందుకే ఆలోచించమని కోరుతా ఉన్నా, మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తా ఉన్నా, దయచేసి దేవుని పేరు చెప్పుకొని అదానికి దోచిపెట్టే సన్నాసులను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అదానికి అంబానీలకు తొత్తులైన వాళ్ళను పట్టించుకోకండి. 13 తారీఖు నాడు కారు గుర్తుకు ఓటేసి బ్రహ్మాండంగా ఆత్రం సక్కు గారిని గెలిపించి పార్లమెంటుకు పంపండి. ఇట్లాంటి వాళ్ళు ఎప్పుడు ఉంటారనే మాట కూడా నేను మీకు గుర్తు చేస్తూ మళ్ళొకసారి పేరున బెన్సాలో పెద్ద ఎత్తున హాజరైన మా అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు, అదేవిధంగా మా బీఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను.